ఉమ్మడి పాలనలో తెలంగాణకు కేవలం 3 డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉండేవని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత 122 సెంటర్లు ఏర్పాటయ్యాయని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఇక కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా వైద్య సేవలు విస్తృతం చేశామన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా ప్రసూతి చేసే స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రిదే అని తెలిపారు ఆయన. ఫ్లోరిన్ తో వివిధ రకాల మినరల్స్ తో కూడిన నీళ్లను తాగడం వల్ల, పాత లోకంలో పోయి నీళ్లు తెచ్చుకొని తాగడం వల్ల వచ్చిన సమస్య అని చెప్పి వైద్యులంతా కూడా చెప్తారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దాదాపుగా ప్రతి గ్రామానికి ఒక పేషెంట్ డయాలసిస్ పేషెంట్లు ఉన్నదన్న విషయం మనకు తెలుసు. మరి వీళ్ళు గతంలో డయాలసిస్ చేయాలి అంటే తప్పకుండా హైదరాబాద్కి వెళ్లవలసిన దుస్థితి ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకటి కూడా డయాలసిస్ కేంద్రం లేదు. మొత్తం తెలంగాణలోనే కేవలం 3 డయాలసిస్ కేంద్రాలు ఉండి ఆ పేషెంట్లు అనేక రకాల ఇబ్బందులు పడే విషయం మనకు తెలుసు. ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్కి 150-200 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి డయాలసిస్ చేసుకొని పోవడం అనేది ఎంతో వ్యయప్రయాసంతో కూడుకున్న విషయం ఉండే. కళ్ళ ముందే చూస్తూ అనేక మంది డయాలసిస్ సౌకర్యం దొరకక మరణించిన విషయం కూడా అందరి దృష్టిలో ఉంది. మరి దీన్ని గమనించిన ముఖ్యమంత్రి గారు మొత్తం జిల్లా కేంద్రాలకి, తాలూకా కేంద్రాలకు కూడా డయాలసిస్ కేంద్రాలను ప్రారంభం చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా, రోగులకు ఇబ్బంది లేకుండా వైద్యాన్ని అందుబాటులో తీసుకుపోవాలని చెప్పి తీసుకున్న చర్యలో భాగంగా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవాళ ఇది 9వ డయాలసిస్ కేంద్రాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఇప్పటికీ